Hi friends, Namaste, welcome back to our channel Simple Lifestyle. Iroju pillalki chala chala ishtamaina cupcakes ela tayar cheyalo chupistanandi. Antakante mundu na video ni first time chustunna vallaithe like cheyandi, share cheyandi, subscribe cheyandi, pakkane unna bell button ni press cheyandi. Ippudu cupcakes ela tayar cheyalo chupistanandi. 10 minutes lo chesesukochu. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే మిక్సీ జార్ తీసుకున్నానండి. అందులో మనకి ఓరియో ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, ఇది ఓరియో ఒరిజినల్ అండి. దీంట్లో ఫ్లేవర్స్ కూడా వస్తున్నాయి కదా, ఇప్పుడు చాక్లెట్ ఫ్లేవరు, స్ట్రాబెర్రీ ఫ్లేవరు. నేను ఒరిజినల్ తీసుకున్నాను, స్టార్టింగ్ లేదు వచ్చేదో అది వన్ ప్యాకెట్ తీసుకున్నానండి. ఇప్పుడు అది ఓపెన్ చేస్తాను. ఇలాగ ఓపెన్ చేసేసుకొని ఒక టూ నేను పక్కకు పెట్టేసుకుంటున్నానండి ఫస్ట్, ఎందుకంటే అది ఎందుకు పెట్టానో నేను చూపిస్తాను లాస్ట్లో. అవి పక్కకు పెట్టేశాను, మిగిలినవి బిస్కెట్ ఇలాగ తుంచేసి గ్రైండ్ చేసుకోవాలండి. అందుకనేసి నేను ఒక్కొక్క మొత్తం అంతా తుంచేసుకుంటూ ఆ ప్యాకెట్ మొత్తం అంతా మిక్సీలో వేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా అండి, చాలా క్విక్గా 10 మినిట్స్లో పిల్లలకి ఫాస్ట్గా ఈ బిస్కెట్ ప్యాకెట్ రెడీగా ఉంటే మన ఇంట్లో 10 మినిట్స్లో చేసేయచ్చండి. చాలా ఈజీ అన్నమాట. ఇలాగ మొత్తం అన్ని జార్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ పక్కకు పెట్టుకున్న ఒక 3 బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయండి, అది ఓపెన్ చేసి క్రీమ్ వేసుకొని బిస్కెట్స్ ఒక్కటే పక్కకు పెట్టుకుంటున్నాను. ఇలాగ నైఫ్తో ఊరికనే వచ్చేస్తాయండి, చాలా డెలికేట్గా ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఏమన్నా తీసి పక్కకు పెట్టుకోవాలి, లేదు చేయాలి దేనికన్నా యూజ్ కోసం అంటే ఫ్రిడ్జ్లో పెట్టలేదు, నార్మల్గా ఉన్నాయి కాబట్టి కొంచెం డెలికేట్గా ఉంటాయండి. అదే ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం క్రంచీగా ఉంటాయి కూడా. చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఏంటంటే చల్లగా ఉంటాయి కదండి, గట్టిగా ఉంటాయి అన్నమాట. అందుకని ఇప్పుడు మిక్సీ జార్లో బిస్కెట్స్ వేసాం కదా, అది మిక్సీ పట్టేసి ఒక బౌల్లోకి తీసుకున్నానండి అదంతా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇందులో ఒక పావు టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసానండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేదు అంటే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. నేను బేకింగ్ పౌడర్ ఉందని బేకింగ్ పౌడరే వేసానండి. వేసుకొని అదంతా కలిసేట్టుగా ఒకసారి మంచిగా కలుపుకుందాం. కలుపుకొని ఏం చేద్దామంటే కాగబెట్టి చల్లార్చిన పాలు తీసుకోవాలండి. ఒక హాఫ్ గ్లాస్ తీసుకోండి, లేదా ఒక హాఫ్ కప్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని బాగా ఈ మిక్సీ పట్టిన బిస్కెట్ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్లో వేసి మొత్తం అంతా పాలు వేసుకొని కొంచెం కొంచెంగా ఇదంతా మంచి కలిసేటట్టుగా కలుపుకోవాలండి. నేను కొంచెం పోస్తున్నాను. ఒకటేసారి పోసేస్తే ఏమవుతుందంటే మరీ జారుగా అవుతుంది. ఆ కన్సిస్టెన్సీ అనేది మనం చూసుకుంటూ ఉండాలన్నమాట, లేదు అని అంటే నీట్గా రాదు. అందుకనేసి ఇలాగ కొంచెం వేసుకొని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఇలాగ బాగా కలుపుకోవాలి. కొంచెం లంప్స్ కూడా అంటే మనం వేసాం కదా ఎంత కలిపినా ఉంటాయన్నమాట. మనం అవన్నీ ఒక 2 మినిట్స్ బాగా కలుపుకుంటూ ఉంటే అంత నీట్గా చిన్న చిన్న ఉండల్లాగా అవన్నీ లేకుండా నీట్గా సెట్ అయిపోతుందండి. ఇలాగ కలుపుకున్నాం కదా, ఇంకా కొంచెం పాలు పడితే కొంచెం అవి కూడా వేసుకొని కలిపేసుకుందాం. ఎందుకంటే కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా బాగా చిక్కగా ఉంది, కొంచెం పలచగా చేసుకోవడానికి నేను ఇంకొంచెం పాలు వేసి బాగా కలుపుకుంటానండి. మనం మెయిన్ మిక్చర్లోనే అండి ఇది, ఎంత బాగా కలుపుకొని నీట్గా అంతా కలుపుకుంటే మనం ఇది ఎంత కన్వీనియంట్గా కలుపుకుంటే మనకి కేక్ అనేది అంత సాఫ్ట్గా వస్తుందండి. మెయిన్ ఏంటంటే ఎక్కడికక్కడ ఉండలు లేకుండా నీట్గా కొంచెంగా జాగ్రత్తగా చూసుకొని బాగా కలుపుకోవాలండి. అందుకనేసి మిగిలిన పాలు కూడా వేసి కలుపుకుంటున్నాను కదా. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయిందండి. నేను ఇవాళ బౌల్లో చేస్తున్నాను. ఇవి కొంచెం పెద్ద గిన్నెలండి. ఎందుకంటున్నానంటే మామూలు గిన్నెల కంటే కొంచెం లోతు ఎక్కువ ఉందన్నమాట. గిన్నెలు చిన్నగా ఉన్నాయి కానీ లోతు ఎక్కువ ఉంది. దీనికి ఏం చేస్తున్నానంటే నేను కొంచెం బటర్ తీసుకొని దాన్ని గ్రీస్ చేస్తున్నానండి. బటర్ కానీ ఘీ కానీ లేదు అంటే ఆయిల్ కానీ మీ దగ్గర ఏది కన్వీనియంట్ ఉంటే అది కొంచెం దానికి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే కేక్ బ్యాటర్ వేస్తాం కదా అది స్టిక్ అవ్వకుండా ఉండడానికి అన్నమాట. ఇలా వేసుకొని మొత్తం అంతా
బాగా నీట్గా గ్రీస్ చేసుకుందాం ఈ బౌల్స్ని. 3 బౌల్స్ తీసుకున్నానండి నేను. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదండి, ఈ బ్యాటర్ అంతా ఒకసారి నీట్గా కలుపుకొని మళ్ళీ ఒకసారి, ఇది చాక్లెట్ కేక్ కదండి, మనకి చాక్లెట్ కేక్ చేసిన ఏదైనా టిన్లో వేసుకోవాలంటే ఎలా వేసుకోవాలంటే, ఆ టిన్ సైజ్ ఎంత ఉందో దాంట్లో హాఫ్ వరకే వేసుకోవాలండి. ఎందుకంటే నార్మల్ కేక్ అయితేనేమో మనకి పైకి బాగా ఫ్లఫీగా అవ్వదన్నమాట, అంత బాగా పొంగదు. అదే చాక్లెట్ కేక్ చేస్తే మనం బ్యాటర్ హాఫే వేసుకోవాలి, ఎందుకంటే అది చాలా బాగా పొంగుతుంది అన్నమాట. మామూలు కేక్కి చాక్లెట్ కేక్కి అదొక డిఫరెన్స్ అండి. ఇలాగా ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, అవన్నీ గిన్నెలో వేసేసుకొని నీట్గా ఒకసారి మొత్తం అంతా వేసేసుకుందామండి. వేసుకొని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఈ బౌల్స్లోకి కేక్ బ్యాటర్ మొత్తం వేసాం కదండి, అదంతా వేసుకొని ఒక అట్లా ట్యాప్ చేద్దామన్నమాట. ఇలా ఎందుకు చేస్తున్నానంటే దాంట్లో ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నా అంతా నీట్గా సెట్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు బాండీ పెట్టి దాంట్లో పెట్టేసుకున్నాను, నేను ఆల్రెడీ పెట్టేశానండి. కప్ కేక్స్ రెడీ అయిపోయాయండి. ఇవి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మనం రెడీ చేసుకున్నాం. చూడండి, టూత్పిక్ పెట్టాను, ఫింగర్కి కూడా టచ్ అవ్వలేదు, ఏమి అంటలేదు, అంటే కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. మనం టూత్పిక్ కానీ ఫోర్కు కానీ నైఫ్ కానీ ఏదన్నా లోపలికి గుచ్చాము అంటే అంటలేదు, అంటే పర్ఫెక్ట్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయిపోయిన బౌల్స్ ఉన్నాయి కదా, ఆ బౌల్స్లో నుంచి కేక్ బ్యాటర్ని, కప్ కేక్ బ్యాటర్ని, దాని కేక్స్ని తీద్దామండి, బయటికి తీసేద్దాం. ఇలాగ మొత్తం అన్నీ తీసేసుకుందాం. చూడండి, సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్నాయి కదా, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. మనం గట్టిగా ప్రెస్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది, అంత సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది కదా, అది కూడా తీసేసుకుందామండి. కొంచెం చల్లారిన తర్వాత అయితే ఊరికే అలాగ అంటేనే వచ్చేస్తుంది. వేడి మీద ఏంటంటే కొంచెం స్టిక్ అయినట్టు అవుతుంది, కానీ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసినా వచ్చేస్తాయండి. కొంచెం చల్లారితే ఫ్రీగా ఉంటుంది తీయడానికి. అంతే అండి, కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను రెడీ అయిన కప్ కేక్స్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఒకటి డెకరేట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, నా దగ్గర విప్పింగ్ క్రీమ్ ఉందండి, అందుకని విప్పింగ్ క్రీమ్తో కప్ కేక్ని ఫిల్ చేశాను, రౌండ్గా మొత్తం అంతా కేక్ అంతా స్ప్రెడ్ చేశాను. తర్వాత ఏం చేశానంటే ఓరియోని హాఫ్ కట్ చేసి అటు ఇటు వింగ్స్ పెట్టాను. ఒకటేమో పైన హెడ్కి పెట్టి దాని మీద విప్పింగ్ క్రీమ్ పెట్టేసి ఐస్ వింగ్స్ లాగా చేశానండి. మనకి జెమ్స్ దొరికితే జెమ్స్తో కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ బటన్స్ బదులు ఆ క్యారెట్ పీస్ పెట్టాను కదా, దాని బదులు ఏంటంటే జెమ్స్ పెట్టుకోవచ్చు. చూడండి, కప్ కేక్స్ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదండి. అంతే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.